version 2.0. King of all game shows. ఆడేది చిన్న ఆట అయినా గెలిచేది పెద్ద మొత్తం అక్షరాల 36 లక్షలు. వచ్చినటువంటి సెలబ్రిటీస్ కి డబ్బులు వస్తాయి, మరి మనకేమిటి? మనకేం కావాలి లైఫ్ లో? కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి. సో ఈ రోజు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఫుల్ బిందాస్ ఎంటర్టైనర్స్ ఇద్దరు ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఒకళ్ళు వైవ హర్ష, ఇంకొకళ్ళు మహాతల్లి. Let's do kumudu. కొంచెం సన్నబడి ట్రిమ్ గా కనిపిస్తున్నా. పదైతే కమ్, లెట్స్ స్టార్ట్ ద గేమ్. అవును, ఇంకోళ్ళు రావాలి కదా, మీరు ఏంటి విడివిడిగా వచ్చారు? యాక్చువల్లీ మీకు ఇలా చూస్తే కనబడదు, కొంచెం కింద చూస్తే కనిపిస్తుంది. ఈ విషయాన్ని తన ముందు చెప్పగలుగుతావా? 100%. సరే, మన మహాతల్లి కూడా వచ్చిన తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. ఓకే మహా, సన్న జాజిలా పుట్టేసిందిరో, మల్లె తీగలా చుట్టేసిందిరో, తేనె తీగలా కుట్టేసిందిరో సుందరి, ఈ సుందరి. ఈ వీడియోస్ అన్ని నేను చూస్తూ ఉంటాను, ముఖ్యంగా మా ఇంట్లో పిల్లలు మొత్తం నీ వీడియోస్ బాగా ఎక్కువ వాచ్ చేస్తారు. అవును, నీ వీడియోస్ కూడా చూస్తారు, మీ ఇద్దరు వీడియోస్ బాగా ఎక్కువ చూస్తారు. మహాతల్లి హెస్ బికమ్ సో ఫేమస్ దట్ చిన్న పిల్లలు అరౌండ్ ఏజ్ ఆఫ్ 10, 11, 12 నుంచి వాళ్ళందరూ అడిక్ట్ అయిపోయారు నీకు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ద షో. కమ్, ఈ రోజు ఫర్ ద ఫస్ట్ టైం నాకెందుకో చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తోంది, ఎందుకంటే ముగ్గురు ఒకటే షోలో మంచి కంటెంట్ ఇవ్వగలిగిన వాళ్ళు ఉండడం అనేది చాలా అరుదుగా జరిగేటువంటి ఒక ఫినామినా. ఇప్పుడు ఏడుపులు అవి వద్దు, ఎలా చూడవాలో కూడా తెలియదు, ఎలా చూడవాలో కూడా తెలియదు. వీళ్ళు మీ ఫోటోస్ మీద విపరీతంగా ఇప్పుడు స్పందించబోతున్నారు. హర్ష అన్న గూగుల్ మ్యాప్ లో పంచర్ల షాప్ ఎక్కడుందని వెతుకుతుండు. చుట్టూ తెల్లగా కనబడట్లేదు. నలుగురికి దిష్టి తాకకుండా చుక్క తీసుకొచ్చారు. పక్కనోడు 6 ప్యాక్ అయితే నేను ఫ్యామిలీ ప్యాక్. కలర్ ఫోటో అనుకుంటే బ్లాక్ అండ్ వైట్ వచ్చింది ఏంట్రా. ఆయన పేరేంటి? ఆయన సిల్వెస్టర్ స్టాలోన్. స్పెల్లింగ్ చెప్పు. SYLVESTER. నీకెందుకు గానీ ఇదిగో మనవాడు చెప్తాడు చూడు, ఆ సూపర్ మ్యాన్ చెప్తాడు, నిలబడు. SILVERSTARSTIL స్టాలిన్. సిల్వర్ అంటే SILVER అమ్మా, సిల్వర్. స్టాల్ అంటే STALL స్టాల్, N సిల్వర్ స్టాల్ N. ఓకే, అయినా అలాంటి పేర్లు ఎందుకు పెట్టుకుంటారు? చక్కగా సుబ్బారావు అప్పారావు పెట్టుకోవచ్చుగా వాళ్ళు కూడా. బ్రూస్లీలా అవుదాం అనుకోని లాస్ట్ కి ఇలా అయ్యాడు. ఈ అమ్మాయికి బ్రూస్లీ ఎవరో, సిల్వర్ స్టాల్ ఎవరో కూడా తెలియదు. Who is that, auntie? Mom. Amma? Yes. Oh. My own mother. Your own mother. No, akkada kuda natisthu untenu. Ore function ayipoyinta varaku na pakkane undra, power cut aithe kanipinchevanu. Ore Dineshalo. Hey, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకేం అర్థం అవుతుందా? ఏంట్రా నువ్వు ఏం పూసుకున్నావే బాబు, ఇంత తెల్లగా ఉన్నావు? ఇదేంట్రా బాబు, వద్దంటే ముద్దిస్తుంది. వాడికి పెళ్ళైపోయింది పాపం, ఫీల్ అవుతాడు. అది మూత మూసినదా? ఫోటో అనగానే మూతిలు ఆటోమేటిక్ తిరిగిపోతాయి. అది కూడా నిజం బ్రో, నిజంగా అండి. ఈ మధ్యన అమ్మాయిలు మీరు మామూలుగా అటు నుంచి సెల్ఫీ అనండి, నేను ఇక్కడ ర్యాండమ్ గా పని చేసుకుంటున్న అమ్మాయిని సెల్ఫీ. పౌట్ చేయడం అని రాని వాళ్ళు చెప్పే యదవ సాక్ ఇదంతే. మనం పౌట్ చేస్తున్నాం కదా మంచిగానే, వీళ్ళకి నేనైతే ఈ మధ్య మూతితో పౌట్ చేయడం మానేసి కళ్ళతో పౌట్ చేస్తున్నా. చూడు నన్ను చూసి నేర్చుకో పౌట్ చేయడం ఎలాగో. రెండు పళ్ళు పళ్ళు బయటకు కనిపించాలి. మూడు మేకప్ లేకపోతే వీళ్ళ మొహాలు అస్సలు చూడలేం. ఇప్పుడు నువ్వు బామ్మ అన్నమాట, మా ఇద్దరికి కొంచెం అడ్వైస్ ఇవ్వు. ఏమే బామ్మ ఎప్పుడు అలా ఇంట్లో కూర్చొని పడి తినడం తప్ప ఇంకేమన్నా పని చేస్తున్నావా నువ్వు? ఎందుకురా అలా అరుస్తావు? నాకేమన్నా చౌడనుకున్నావా? మళ్ళీ చెప్పు ఏం చెప్పావు? మధ్యాహ్నానికి దొబ్బి తింటావా? సాయంత్రమా గుడికి వెళ్ళట్లా? వాడు నిన్ను ఒక్కటే ఎగతాళి చేస్తున్నాడు, ఆస్తిలో కొంచెం కూడా వాడికి కొత్త నాకే ఇచ్చి. అవునే తొందరగా తాళి కట్టించుకో, అదే వెయిట్ చేస్తున్నా నేను కూడా. తాతగారు పుష్కరాల్లో ఎందుకు తప్పిపోయారో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. మీకు తప్పిపోయారని చెప్పారా? అవును, ఇంకో ఫ్యామిలీ పెట్టారు కాశీలో. ఏమిటి గోవాలో పెట్టుకున్నాడు ఆ ఫ్యామిలీ? బామ్మ ఏం తింటావు మధ్యాహ్నానికి? ఏంటి మధ్యాహ్నానికి ఏం తింటావు? పళ్ళు లేవు కదా, కొంచెం చికెన్ తెప్పించండి. బామ్మ చాలా పాష్ బామ్మ అండో, చాలా కష్టం. ఏమిటి పంపించేద్దాం తొందరగా. ఇదంతా గేమ్ అనుకున్నారు, ఇది గేమ్ కాదు. ఇప్పుడు గేమ్ మొదలవుతుంది అనమాట. ఇది జస్ట్ వార్మ్ అప్, లైక్ సూప్స్ అండ్ స్టార్టర్స్ ఇస్తారు కదా హోటల్లో, మేము అలా ఇస్తూ ఉంటాము. ఫైనలీ డెజర్ట్ కూడా ఉంటుంది, అవునన్నా కాదన్నా అని. వాటి మధ్యలో మెయిన్ కోర్స్ అనేది ఉంటుంది. ఈ మెయిన్ కోర్స్ లో మొత్తం 4 రౌండ్లు ఉన్నాయి. ఈ 4 రౌండ్లు మీరు బాగా తినాలి, ఐ మీన్ బాగా ఆడాలి. ఓకే, ఇదంతా మీరు బాగా తింటే మీకు 36 లక్షలు ఇంకా తినడానికి ఇస్తాం మేము. ఇప్పుడు మేము అడ్వాన్స్ ఇస్తున్నాము 1 లక్ష రూపాయలు, ఇద్దరు కలిసి తీసుకోండి. జీన్స్ వర్షన్ 2.0 లో మన మొట్టమొదటి రౌండ్ సేమ్ టు సేమ్. ఇందులో పేరెంట్స్ ఒక వైపు ఉంటారు, పిల్లలు ఇంకొక వైపు ఉంటారు. మీరు వాళ్ళని మ్యాచ్ చేయాలి. కరెక్ట్ మ్యాచ్ చేసినప్పుడు అంతా 25,000 మీకు ఇస్తాం. రాంగ్ అయితే మీరు మాకు 25,000 మేము ఇచ్చాం కదా అందులో నుంచి ఇచ్చేసేయాలి. పేరెంట్స్ వచ్చేయండి. చిల్డ్రన్ ప్లీజ్ కమ్. ఇప్పుడు ఇందులో రూల్ ఏంటంటే మీరు ఈ రౌండ్ లో 3 మ్యాచెస్ కరెక్ట్ గా చేస్తే చాలు. 4వది మేమే డబ్బులు మీకు బోనస్ ఇచ్చేస్తాం. అండ్ రాంగ్ మ్యాచ్ చేసినప్పుడు అంతా స్టూడెంట్స్ కొన్ని తింగరి క్వశ్చన్స్ రాసి పెట్టారు. రాపిడ్ ఫైర్ ఉంటుంది మీకు. దాన్ని మా భాషలో మేము రాపిడ్ ఫైర్ అంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మీరు ABCDలోంచి ఒకరిని సెలెక్ట్ చేయండి. A. Parent A. Child 1. Child 2. Child 3. Child 4. Child 5. Child 6. ఇప్పుడు చెప్పండి. They are laughing very similarly, I feel. Okay, అయితే మనం ఫిక్స్ చేసేద్దాం. సరే, ఓకే. చైల్డ్ 1 అండ్ పేరెంట్ A పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాము. నెక్స్ట్ ఎవరు? BCD. ఓకే, D. చైల్డ్ 2. చైల్డ్ 3. చైల్డ్ 4. చైల్డ్ 5. child 6. 4. So 4 fix out. 4 fix. 4 Harsha. Again formality. G and 4. Correct match kada chuddam. ఇప్పుడు మీరు రాపిడ్ ఫైర్ ఆడాలి. బెస్ట్ హీరో ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఇద్దర్లో ఎవరికి ఇస్తావు? సాయి ధర్మ తేజ్, బి నిఖిల్. సాయి ధర్మ తేజ్. బ్రేకింగ్ న్యూస్, బెస్ట్ హీరో ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ని నిఖిల్ కి బదులుగా సాయి ధర్మ తేజ్ కి ఎందుకు ఇచ్చాడు హర్ష కనుక్కోవడానికి ఇక్కడ మా ప్రతినిధి వెయిటింగ్. ఎందుకు ఇచ్చారండి? Students want to know. They want to know. I will tell them. Well, they're super cool. Nikhil is very energetic and Sai Dharam Tej is very down to earth. So breaking news. Nikhil asalu down to earth kaadu ani cheppina Harsha. రెండిట్లో దేనికి మీరు 10/10 ఇస్తారు? యూట్యూబ్ కా సినిమా కా? లేదు, నేను సినిమాకి 10/10 ఇస్తా. బ్రేకింగ్ న్యూస్, తనకి లైఫ్ ఇచ్చినటువంటి యూట్యూబ్ ని మర్చిపోయిన హర్ష. యంగ్ కామెడియన్స్ ని సపోర్ట్ చేసేటువంటి సీనియర్ కామెడియన్ ఎవరు? ఏ పృథ్వీ, బి పోసాని. పృథ్వీ గారు అంటే పోసాని గారు కాదని కదా ఆయన కూడా. బ్రేకింగ్ న్యూస్, యంగ్ కామెడియన్స్ ని అస్సలు పోసాని గారు ఎంకరేజ్ చేయరు, వీలైనంత డిస్కరేజ్ చేస్తారు అని చెప్పినటువంటి హర్ష. ఏ కామెడియన్ ని చూసినప్పుడు ఈజీగా కమెడియన్ అయిపోవచ్చు అనిపించింది? ఏ ఆలీ, బి సునీల్. సునీల్ గారు ఈజీగా అయిపోవచ్చు అంటే హి హస్ బీన్ వన్ ఆఫ్ an inspiration. బ్రేకింగ్ న్యూస్, సునీల్ గారిని చూసిన తర్వాత అసలు కామెడీ చేయడం అంత పెద్ద కష్టమేం కాదు, ఆయన చేసినప్పుడు నేను ఎంత అని చెప్పినటువంటి హర్ష. బాహుబలిలో ఏ క్యారెక్టర్ నీకు బాగా సూట్ అవుతుంది? ఏ శివగామి, బి దేవసేన, సి అవంతిక. అవంతిక. మేము చెప్పే సిట్యుయేషన్ కి జంతువుల ఎక్స్ప్రెషన్లు పెట్టాలి. జ్వరం వచ్చిన కోతి. ఆకలితో ఉన్న కుక్క. అలా చేయదు కుక్క. నాకు ఆస్క్ మీ. సారీ, మీ వాళ్ళ గురించి నీకే బాగా తెలుసు. సిగ్గుపడే కోతి. మీరు ప్రతి దగ్గర కోతి అన్న అవసరం, సిగ్గుపడే హర్ష అంటే సరిపోద్దిగా. నవ్వరే. పిచ్చి పట్టిన కోతి. पास में आने का मेरा ब्रदर कौन है मालूम? कौन है तुम्हारा ब्रदर? संपूर्णेश बाबू. थैंक यू. मी रैपिड फायर అయిపోయాయి. बी सी ఎవరు? बी అండి. చైల్డ్ 2. చైల్డ్ 3. Child 4. Child 5. Child 6. 5 ఒక్కసారి పెట్రా. 5. They have same mole. Nose. Oh, mole also. They're laughing very similarly. మనకు ఫస్ట్ టైం అది దెబ్బ కొట్టలేదు. 5 అండ్ ఈవిడ కరెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాం. మ్యాచ్ చేశారు, వాళ్ళని మళ్ళీ పిలుస్తున్నాను. డబ్బులు ఐ థింక్ అయిపోయింది ఈ రౌండ్ లో మనకి. ఊరికే మీరు మ్యాచ్ చేయడానికి ట్రై చేయొచ్చు. రండమ్మా, చెప్పండి ఆయన పాప బాబు ఎవరు? 2 4. మీరు 2 అంటున్నారు. సరే కానీలే, మీరు వెళ్ళి నిలబడండి. ఇప్పుడు ఈవిడ 6. అవును, వెళ్ళండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ర్యాపిడ్ ఫైర్ ఉంది మీకు, అది ఇవ్వండి. మహాతల్లి ర్యాపిడ్ ఫైర్. నువ్వు హీరోయిన్ అయితే ఏ హీరోయిన్ కనుమరుగు అయిపోయేది అని నీ ఫీలింగ్? ఏ, రాశి ఖన్నా, బి, రకుల్ ప్రీత్ సింగ్. చెప్పు చెప్పు. బి, రకుల్ ప్రీత్ సింగ్. బ్రేకింగ్ న్యూస్. మహాతల్లి గనక హీరోయిన్ అయినట్టయితే రకుల్ ప్రీత్ సింగ్ అనేటువంటి హీరోయిన్ వచ్చుండేదే కాదు అని చెప్పినటువంటి మహాతల్లి. ఏ వస్తువుని తలుచుకుంటే నీకు జాలి అనిపిస్తుంది? హర్ష ఎక్కేటువంటి బైక్ సీటు, హర్ష ఇంట్లో మిర్రర్. హర్ష ఎక్కే బైక్ సీట్. బ్రేకింగ్ న్యూస్. బైక్ సీట్ కే గనక వాయిస్ ఉంటుంటే అది లేవరా లే లే లే. నీకు యాంకరింగ్ ఛాన్స్ వస్తే నీ పక్కన ఎవరు బాగా సూట్ అవుతారు? ఏ, ప్రదీప్, బి, రవి. ఏ, ప్రదీప్. బ్రేకింగ్ న్యూస్. యాంకర్ రవి అసలు హ్యాండ్సమ్ గా ఉండటని, ప్రదీపే బాగుంటాడు అని చెప్పినటువంటి మహాతల్లి. ప్రదీప్ ని పెళ్లి చేసుకోవాలంటుంది అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ ఇస్తే అట్లీస్ట్. బ్రేకింగ్ న్యూస్. ప్రదీప్ కి జాహ్నవికి మధ్యలో ఏముందో తెలుసా? ఏ సినిమాకి నువ్వు హీరోయిన్, హర్ష హీరో అయితే ఇంకా బాగా ఆడేది? ఏ, టైటానిక్, బి, ఆషికి 2. I think Titanic. Oh boy. Titanic లో రోజ్ అక్కడ దూకేయడానికి ప్రయత్నిస్తుంది, అప్పుడే వెళ్ళి కాపాడాడు మన హీరో. ఆ సీన్ చేద్దాం మనం. రోజ్, నువ్వు ఇప్పుడు ఎందుకు దూకాలనుకుంటున్నావు? ముందు నువ్వు నా చెయ్యి వదులు. ఎక్స్ట్రాల్ చేయకు. నువ్వు ఇక్కడ నుంచి దూకితే చచ్చిపోవు, కొంచెం పైకి వెళ్ళు. నేను ఎక్కడి నుంచి వస్తే నీకేంటి? నువ్వు జస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు ఇక్కడ నుంచి దూకితే కేసు నా మీదకి వస్తుంది. వెళ్ళా, పక్క రూమ్ లోంచి దూకు. ఎవరక్కడ? ఎవరు మా అమ్మాయితో మాట్లాడుతున్నారు? రోజ్ వాళ్ళ అమ్మ లిల్లీయా? yes, నేను రోజ్ వాళ్ళ అమ్మ లిల్లీని అయితే ఏంటి, చామంతి అయితే ఏంటి? ఏం చేస్తున్నావు కూతురా ఇక్కడ అర్ధరాత్రి? ఇక్కడ శ్వాస పీల్చుకోవడానికి. రోజ్, నువ్వు ఇంకా సిగరెట్ మానలేదా? నీకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయిన సంగతి నీకు తెలుసే కదా. జాన్ తెలుసుకుంటే ఏమనుకుంటాడు? హే డేవిడ్, రండి ఇక్కడ రోజ్ ని తీసుకెళ్ళండి. మా అమ్మాయిని పెళ్లి కన్నా ముందు ముట్టుకున్నామంటే మర్యాదగా ఉండదు, వెళ్ళు. ఇదిగో ఆ డేవిడ్ ఎలా వచ్చాడో తెలుసా? ఈ రోజుని చూడగానే నేను వస్తా. సరే, నేను కాసేపు బయటికి వెళ్ళేసి వస్తాను, మీరిద్దరు కావాలంటే ఆ పాట వేసుకోండి. థ్యాంక్ యూ. మీ రొమాంటిక్ కానీ టైటానిక్ స్టోరీ చాలా చండాలంగా ఉంది, అందుకనే మేము చేయలేదు. మిమ్మల్ని బాగా అందంగా చూపించడానికి ఎవరు బాగా కష్టపడుతూ ఉంటారు? ఏ, సిజీ వాళ్ళు, బి, మేకప్ వాళ్ళు. మేకప్ వాళ్ళు మాకు లేవు అంత బడ్జెట్లు, సో సిజీ అంటాం. మేకప్ వేసుకోకుండా చేస్తాం వీడియోలు, నిజం చెప్పు. అరే నేను ఎక్కడ వేసుకుంటారా? సుమ గారు, కాజల్, లిప్స్టిక్ అనేది మేకప్. మీరు ఇప్పుడు షేవింగ్ చేసుకుంటారు, అది మేకప్ కాదుగా? కాదుగా, మేము అన్నామా ఎప్పుడైనా? సరే, ఈ రౌండ్ అయిపోయింది. మీ దగ్గర 1,25,000 ఉంది. సెలబ్రిటీ రౌండ్. అక్కడ మీకు సెలబ్రిటీల వాళ్ళ అమ్మలో, నాన్నలో, అక్కలో, చెల్లెళ్ళలో ఎవరో ఒకళ్ళు వస్తారు. మీరు మ్యాచ్ చేసి కరెక్ట్ మ్యాచ్ అయినట్టయితే 50,000 కొట్టేయచ్చు. రాంగ్ అయితే మీరు మాకు 25,000 వెనక్కి చేయాలి. అవునన్నా కాదన్నా అనే ఒక దిక్కుమాలిన గేమ్ ఒకటి ఆడాలి. ఓకే, ఫస్ట్ సెలబ్రిటీ చూడండి. ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరో చిన్నప్పటి ఫోటో. ఆప్షన్ ఏ, సిద్ధార్థ్, బి, ప్రభాస్, సి, కార్తిక్, డి, విజయ్. I feel it's B. మన జాహ్నవి ఏమో ప్రభాస్ అనుకుంటా ఉంది. కాదు, ప్రభాస్ కాదు. నాకెందుకో చాలా కాలం నుంచి ప్రభాస్ రాణా వీళ్ళందరూ పుట్టడమే ఒక 5 feet లో పుట్టారేమో అని ఒక ఫీలింగ్. మిగిలిన 1 feet తర్వాత క్రమంలో ఎదిగారని అంత పుట్టారంటారు. చూద్దాం ఇది కరెక్టా కాదా అని. సరైన మ్యాచ్లు పెట్టలేను అనుకోవడం భయం. 25,000 పోతే నా జీవితం అయిపోతుంది అనుకోవడం భయం. ఎంతైనా పోగొట్టుకోవడానికి మహాతల్లి రెడీగా ఉంది. నువ్వు ఉన్నావా? డబ్బులు దాని కాదు కదా, ఏమైనా పోగొట్టుకుంటాను. ఉన్నావా? ఉన్నాను. నేను అప్పుడే చెప్పాను ప్రభాస్ పుట్టడమే పొడుగ్గా పుట్టాడని. చూడు ప్రభాస్ కాదు. అవునన్నా కాదన్నా ఆడబోతున్నారు మీరు. అవునన్నా కాదన్నా గేమ్ ముందు మీరు ఆడబోతున్నారు. మీరు ఆడారు కదా అవునన్నా కాదన్నా ఈ టీషర్ట్. చూడు ఎంత సన్నగా ఉన్నావు. చాలా. ఒకప్పుడు నేను చాలా లావుగా ఉండేవాడిని. చాలా సన్నగా అనిపిస్తుంది. ఎందుకంటే నా జీవితం మీద నాకు చిరాకు వచ్చేంతగా వీళ్ళు నాకు ఈ టీషర్ట్ వేయడం జరిగింది. అది కానీ మేకింగ్ లో పెట్టుంటే మీరు ఇక్కడే ఛానల్ మార్చేసి ఇంటికెళ్ళి పట్టుకుంటారు. మీ ఆన్సర్ అవును అయితే ఒక బెలూన్ తీసుకొని మీ తల మీద మీరు పగలగొట్టుకోవాలి. ఓకే. కాదు అయితే మీరు జానవి తల మీద పగలగొట్టుకోవాలి. బెలూన్స్ ఏవి? మీకు సహాయ సహకారాలకి కుర్రాడు. ఎందుకంటే నేర్చుకోద్ది. మీ ఫస్ట్ క్వశ్చన్ స్పెక్స్ కళ్ళకి వాడతారు కాదా? దేనికి వాడతారు స్పెక్స్? నేను యాక్టింగ్ చేయడానికి వాడతాను. మీది గ్యారెంటీ కలర్. పేరెంట్ లవ్లీ రాసుకుంటే మారింది. జానవి అనుకోకుండా అమ్మాయిగా పుట్టింది. కాదు. అవును. అనుకోకుండా పుట్టావు. అవును. నో డిస్కషన్, దిస్ ఇస్ ద రాపిడ్ ఫైర్. సాయి ధర్మ తేజ్ మీ మంచి ఫ్రెండ్. ఇది పగలగొట్టి అక్కడికి వెళ్ళి మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ పగలగొడుతుంది లేకపోతే ఏం తెలియట్లేదు. ఇంకా తొందరగా తెలుసుకోదు. మా మమ్మీ డాడీ చూపించిన అమ్మాయినే చేస్తా. చేపలు ఈత కొడతాయి. ప్రకృతి సిద్ధమైనటువంటి విషయాలు కూడా నువ్వు క్వశ్చన్లు అడగడం వరకే ఆన్సర్లు చెప్పడం నా ఇష్టం. కాదు. చేపలు ఏదో కొట్టవు, వాటి ప్రపంచంలో పక్షులు ఎగురుతాయి. అప్పుడప్పుడు చెట్టు మీద ఆకాశం నీలంగా ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు నల్లగా ఉంటుంది. సముద్రంలో నీళ్లు ఉంటాయి. సునామీ వస్తే బయటకు వస్తాయి. ఇప్పుడు జానవి వంత వచ్చింది. ఓకే ఇప్పుడు జానవి నీటానంట. ఇప్పుడు జానవి మీ ఆన్సర్లు అవును అయితే మీ తల మీద మీరు పగలగొట్టుకోగలరు. అవును చెప్పాల్సినటువంటి ఆన్సర్లు లైక్ సముద్రంలో నీళ్లు ఉంటాయి, పక్షులు ఎగురుతాయి కూడా కాల్సాను సెలెక్ట్ చేశాను. అవును గుర్తుంది నాకు. నేను చెప్పిన లాజిక్ చెప్పి చేశాను అవును కదా. సో నువ్వు కూడా లాజిక్ చెప్పి చెయ్యి. చలి వేస్తుందని నువ్వు ఆ కోట్ వేసుకొని వచ్చావు. అవునన్నా పొద్దున్న ఎక్స్ట్రాల్ చేయకు. కాదు చీటింగ్ ఇది. నువ్వు కార్ లో వచ్చినప్పుడు ఏమన్నా దీంట్లో చలి మాగుతుందిరా. నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఉన్నాడు. అవును నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వన్ టూ త్రీ తర్వాత 8 9 10 వస్తుంది. మీ తాత 4 5 6 7 8. సుమ చిన్నపిల్ల. అవును కాదు. కొబ్బరి చెట్టుకి మామిడికాయలు కాస్తాయి. ఎవరు రాశారు క్వశ్చన్? ప్లీజ్ హర్ష వాదం. హర్ష నిల్చో. మీ ఇద్దరు డామినేషన్ ఏంటి? బంగారం నిల్చో అమ్మా. బుజ్జి కొండ. నువ్వు పబ్బుకి వెళ్తావు. క్లబ్లు వెళ్తా, పబ్బుకి వెళ్ళను. నీ అసూయ కాదు, నా పేరు జాలి. ఫ్రిడ్జ్ లో నీళ్లు చల్లగా ఉంటాయి. ముక్కుకి 2 రంధ్రాలు ఉంటాయి. అవును కదా, అది మనిషి కన్నారా? ముక్కు కన్నారు, మనిషి ముక్కు, బల్లి ముక్కు ఉండదు అక్కడ. సమ్ పీపుల్ ఆర్ ఫ్రీ బ్రో, 3 నాస్ట్రిల్స్. ఎవరు ఎక్కడ మీద ప్రాపర్ వాళ్ళు ప్రాణాయామం ఇలా చేస్తూ ఉంటారు. హర్ష నీకన్నా కొంచెం లావు. కాదు కాదు కాదు, నిజంగా చూస్తే నువ్వే లావు కదా. నేనే లావు. దట్స్ ఆల్, అయిపోయింది మీ రాపిడ్ ఫైర్. థాంక్యూ. థాంక్యూ అండి. అది యాక్చువల్లీ ఇంట్రొడక్షన్ షాట్ లా ఉంది సుమ గారు మీకు. ఆ నిజంగా ఇలా స్మోక్ చేసి కాదు, హీరోయిన్ ఇంట్రొడక్షన్ షాట్ లా ఉంది. దయ్యంలా లేదా? నెక్స్ట్ సెలబ్రిటీ. ఈ పిక్ లో ఉన్నది ఒక హీరోయిన్ చెల్లి. ఆప్షన్ ఏ ఆలియా భట్, ఆప్షన్ బి సోనమ్ కపూర్, సి కృతి సనన్, డి మలైకా అరోరా. పక్కా ఏ, మనకు వచ్చేస్తాయి డబ్బులు నువ్వే. ఆలియా భట్ వాళ్ళ సిస్టర్ అనుకుంటున్నారు. ఫస్ట్ మ్యాచ్ పాపం కొంచెం దడేల్ బడేల్ అయిపోయింది. ఇదైనా కరెక్ట్ అవుతుందా లేదా చూద్దాం. అమ్మాయికి వాళ్ళ మదర్ పోలికలు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా. ఎనీవే మీరు 50,000 గెలుచుకున్నారు. మీరు ఇప్పుడు అవునన్నా కాదని అడక్కర్లేదు. నెక్స్ట్ ఎవరో చూద్దాము. లాస్ట్ సెలబ్రిటీ ఈ రౌండ్ లో. ఇతను ఒక హీరో బ్రదర్. ఆప్షన్ ఏ ఆర్యన్, బి విజయ్, సి సిలంబరసన్ సింబు, డి పృథ్వీ. పర్ఫెక్ట్. ఓకే, పృథ్వీ గారి బ్రదర్ అనుకుంటున్నారు. అవునా కాదా చూద్దాం. నాన్నగారు మలయాళం సినిమాలో హీరో సుకుమారన్ గారు అని. వీళ్ళిద్దరు కూడా మలయాళం, తెలుగు, తమిళ సినిమాలో చేస్తూనే ఉన్నారు. వాళ్ళ మదర్ కూడా యాక్ట్రెస్. అలాగే ఈ అబ్బాయి వాళ్ళ వైఫ్ తను కూడా ఒక యాంకర్, యాక్ట్రెస్. అలా మొత్తం ఫ్యామిలీ అంతా ఫిల్మ్ ఇండస్ట్రీ. మేమందరం కలిసి ఈ సినిమా చేస్తాం. లొకేషన్ మీరు నేను చెప్పింది పెట్టండి అంటారు, అంతే. అలా మీరు 50,000 గెలిచేసుకున్నారు. మీ దగ్గర 2 లక్షలు. జీన్స్ వర్షన్ 2.0 లో మన నెక్స్ట్ రౌండ్ బొమ్మరిల్లు రౌండ్. ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయారు. ఎంతసేపు మనం దూరంగా ఉండే వాళ్ళని పలకరించుకుంటున్నాం, దగ్గరగా ఉండే వాళ్ళని వదిలేసాం. కానీ వాళ్ళందరినీ కలిపేటువంటి అనురాగం, ఆప్యాయతలు కూడిన రౌండ్. అయ్యో, ఆప్యాయతలతో కూడిన రౌండ్ బొమ్మరిల్లు. సారీ, ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే వాళ్ళందరినీ పిలుస్తాం. మీరు కొంచెం రిలాక్స్ అయ్యి రండి. ఓకే, థాంక్యూ. బత్తుల నారాయణ గారి ఫ్యామిలీ తాడూరు నుంచి వచ్చారు. వాళ్ళని కలుద్దాము. హలో, ఎవరిప్పుడు పరిచయం చేయబోయేది ఫ్యామిలీని? హలో అండి. హాయ్ సుమ గారు. హాయ్ అండి. మేము బత్తుల నారాయణ ఫ్యామిలీ మేడం. ఓకే. రాజన్న సిరిసిల్ల జిల్లా తాడూరు గ్రామం నుంచి రావడం జరిగింది. ఓకే. ఇదంతా మా ఫ్యామిలీ మేడం. ఇప్పుడు ఒక సరదాగా కాసేపు ఒక క్వశ్చన్ మీకు అలాగే వీళ్ళకి కూడా, ఎలాంటి తప్పులు చేసి భర్తలు భార్యలకి దొరకకూడదు అనుకుంటారు? దొంగతనం సినిమాకి వెళ్ళినప్పుడు, దొంగతనంగా సినిమాకి వెళ్ళినప్పుడు దొరకకూడదు, వైఫ్ ని తీసుకెళ్ళకుండా ఫ్రెండ్ తోటి వెళ్ళినప్పుడు. ఏ ఫ్రెండ్? గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ నీకెందుకు? మా మేడం వాళ్ళ తమ్ముడు మేడం, అందుకే వాడికి అంత వచ్చింది. సో మేడం చూడకపోయినా మేడం వాళ్ళ తమ్ముళ్ళు ఒక కన్ను మీ మీద వేసి ఉంచుతారు. బామ్మర్దుల జాగ్రత్త. నెక్స్ట్, మందు తాగి కూడా దాని కవరింగ్ కొరకు తెలియకుండా ఉండడానికి పాన్ తీసుకోవడం. మీరు ఎత్తుకున్న పాప మందు తాగినట్టే ఉంది, దానికి నిద్ర వస్తుంది. చెప్పండి. వేరే ఏరియా నుండి నేను ఆఫీస్ లో ఉన్నా అని చెప్పడం అబద్ధం చెప్పడం. ఏంటా వేరే ఏరియా? ఎనీ ఏరియా. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్, ఫ్రెండ్ కి మనీ అప్పిచ్చి ఇయ్యలేదని చెప్పేసి కవర్ చేసుకోవడం. ఓకే, ఇది చాలా మంది చేస్తూ ఉంటారు, ఎందుకంటే భార్యలకి ఫైనాన్షియల్ స్టేటస్ మొత్తం తెలియాలని ఉంటుంది. అదే అదే. నెక్స్ట్, పత్తాలాడంగా వేరే భార్యకు వెలవకుండా నటించినప్పుడు. ఓకే నెక్స్ట్, భార్యకు అడ్డంగా గర్ల్ ఫ్రెండ్ తో దొరికినప్పుడు అని చెప్పడం. నిలువుగా దొరికితే ఏం చేస్తావు మరి? సరే నెక్స్ట్, సాలీ 20,000 వచ్చినా కూడా 15 వస్తుందని 5,000 నొక్కేయడం. ఆ 5,000 దేనికి నొక్కేస్తున్నారో చూసుకోండి. అది వాళ్ళకి తెలుస్తుంది, మనకు తెలియదు కదా. మనం తెలుసుకోవాలి. మనకు తెలియకపోతే అంత అయిపోయిన తర్వాత తెలిసేసరికల్లా చిన్న చిన్న అకౌంట్లు కూడా వచ్చేసి ఉంటాయి. చెప్పండి బాబాయ్. భర్తలు ఎలా దొరుకుతారండి? బట్టలు కట్టుకొని భర్తల ముగ్గునే భార్య ఎత్తుకొని వెళ్ళిపోతుంటారు, అది తెలుసలేదు. అది ఆయన చాలా చేసినట్టున్నారు ఇలాంటి పనులు. మా డాడీ అగర్బత్తి వెలిగించినప్పుడు మా స్మెల్ వస్తుంది కదా, మా మమ్మీ గుర్తుపట్టి ఏంటిదంటే కొత్త సెంట్ అని అబద్ధం చెప్తాడు, అప్పుడు దొరకొద్దు అనుకుంటాడు. అయినా డాడీ అగర్బత్తిగా వెలిగిస్తున్నాడు. అగర్బత్తి అగర్బత్తి అదే అదే అగర్బత్తి అగర్బత్తి. డాడీ అయినా వెలిగించేది, నువ్వు అగర్బత్తులు వెలిగించావా? ఎగ్జాంపుల్ కి చెప్పాను అంతే. మా డాడీ మంచోడు. నువ్వు ఎగ్జామ్ కన్నా ముందు కంపల్సరీగా ఒక అగర్బత్తి వెలిగించు, ఓకేనా? మందు దాగి పోలీసులకు దొరికినా మంచిది, కానీ పెళ్ళాక దొరికితే కింద మీద చూరుతుంది. మనము డాక్టర్స్ పేర్లు స్పెషలైజేషన్స్ తెలుసుకుందాం ఇవాళ. సైకియాట్రిస్ట్ దేనికి ట్రీట్మెంట్ చేస్తారు? యాక్టర్స్. యాక్టర్స్ కా? నాకు డాక్టర్ అంటే తెలుసు, కానీ సైకియాట్రిస్ట్ తెలియదాకా. సైకియాట్రిస్ట్ స్పెల్లింగ్ చెప్పు. SYABCS. ఎవరు చెప్తారు సైకియాట్రిస్ట్ స్పెల్లింగ్? ఇక్కడ PSY ABCDZ. అమ్మాయిలను అడుగుదాం ఈసారి. PHY. PSY CH. వద్దు, కూర్చోండి. ఇప్పుడు మీ ఫ్యామిలీలో నుంచి మహేష్, పూర్ణచంద్ర ఇటు రావాలి. వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారు, ఎలా అవుతారో తెలుసుకుందాము. లెట్స్ ఇన్వైట్ వన్స్ అగైన్ వైవా, హర్ష అండ్ మహాతల్లి. ఇక్కడ ఇద్దరిని నించోబెట్టాం కదా, వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారు, ఎలా అవుతారు అని చెప్పడమే ఈ రౌండ్. మీరు నన్ను అవును కాదు అడిగినప్పుడు అంతా నేను 10,000 తీసుకుంటుంటాను. ఇది గేమ్ రూల్. మా పిల్లలకి నేను బట్టలు కొనడానికి తీసుకుంటాను చాలా మంది అనుకుంటుంటారు, కానీ కాదు. మహేష్, పూర్ణచంద్ర ఏమవుతారు? బ్రదర్స్. అన్నదమ్ములు. ఎవరన్నా ఎవరు తమ్ముడు? ఈయన మహేష్ గారు అన్నయ్య, ఆయన తమ్ముడు. 10,000 ఇవ్వండి, నేను అవును కాదు చెప్పడానికి తీసుకుంటూ ఉంటాను 10,000. ఇందాకే చెప్పాను దిక్కుమాలిన మొహం వేసుకొని అలా చూడొద్దు. అన్న తమ్ముడు కాదు కాదా? 10,000 ఇచ్చేయండి. చెప్పు. మావయ్య అల్లుడు. మావయ్య మావయ్య అన్న పిలుపు మా ఇంట. ఇవమ్మా ఇస్తే చెప్తారు. అదేంటి కన్ఫర్మా? మావయ్య మేనల్లుడు. Is the wrong answer. చెప్పు ఇప్పుడు వీళ్ళకి వీళ్ళు ఏమవుతారు? బావ బామ్మర్ది. 10,000. ఎవరు బావ ఎవరు బామ్మర్ది? ఈయన పెద్ద ఆయన బావ, ఆయన బామ్మర్ది. మహేష్ బాబా అంటే కరెక్ట్ రైట్ ఆన్సర్. ఎలా అవుతారో చెప్పాలి. మహేష్ గారి ఫాదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ అబ్బాయి పూర్ణ. మహేష్ గారి నాన్న గారి చెల్లెలి కొడుకు. చెల్లెలి కొడుకు. పదివేలు బాబొమ్మరిల్లు అవుతారు. నాకు డౌట్ అండి. బాబా బామ్మ రిలేషన్ అయితే కరెక్ట్. నీ డౌట్ కరెక్టే. ఇది రాంగ్ ఆన్సర్. బాబా బామ్మరిల్లు కరెక్టే. ఇంకేం చెప్తున్నావు? రాంగ్ అన్న తర్వాత ఇంకొత్తది చెప్పు. మీరు హెల్ప్ చేస్తారా? నేను హెల్ప్ చేయను కానీ చెప్తాను. మీరు ఒక జనరేషన్ పైకి వెళ్ళాలి. మహేష్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ సిస్టర్ కొడుకు అయితే కాదు కాదు. సో మహేష్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్. వెళ్తున్నారు వెళ్తున్నారు సార్ మీరు వెళ్తున్నారు. నానమ్మ గారి బ్రదర్. సార్ మీరు సరిగ్గా చెప్తున్నారు సార్. బ్రదర్ ఇస్ హూ? నానమ్మ గారి బ్రదర్ వీళ్ళ తాతగారు. సార్ బ్రదర్ అంటే అన్న తమ్ముడో చెప్పాలి సార్. తమ్ముడే. సార్ మీరు చెప్తున్నారు సార్. తమ్ముడి కొడుకు. కొడుకు సార్. అంతే చెప్పండి. ఎంత కష్టమో తెలుసా అది. మహేష్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ కొడుకు. కొడుకు తమ్ముడు వాళ్ళ కొడుకు. కొడుకు ఏంటి ఇదే? ఎలా తెలుసా? ఎందుకు ఇచ్చారు మాకు మళ్ళీ మీరు తీసుకోవడానికి? మీరు చెప్పింది రాంగ్ అంటారు మళ్ళీ. కరెక్ట్ ఆన్సర్. ₹5,00,000 మీరు బొమ్మరిల్లు స్పూఫ్ చేయబోతున్నారు. మీరు నాన్నగారు, మీరు కూతురు. కొడుకు కాదు ఇక్కడ కూతురు. నేను జయసుధ తల్లి. రండి. ఏమండి కాఫీ తాగుతారా? ఒక్క నిమిషం. నీకోసమే కదరా జిమ్ లో డబ్బులు కట్టేది. నాన్న ప్లీజ్ నాన్న ఇంకా చాలు కొట్టేస్తా మిమ్మల్ని. నేను లావ్ అయింది ఎవరి వల్ల? మీ వల్ల కాదు. మీ అమ్మ వల్ల కాదు. మీ వల్లే. మండే ఎంఆర్పి మండే అని చెప్పి, థ్రిల్లింగ్ ట్యూస్డే అని చెప్పి, వెడ్నెస్డే లేడీస్ నైట్ అని చెప్పి, త్రో బ్యాక్ థర్స్డే అని చెప్పి, ఫ్రీకి ఫ్రైడే అని చెప్పి, సాటర్డే వీకెండ్ అని చెప్పి, సండే ఫండే అని చెప్పి ప్రతి రోజు నన్ను ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్లి ఫుడ్ తినిపిస్తే ఎలా సన్నగా అవుతాను? అరే మీ అమ్మ నాతో ఉంటే నేను సెకండ్ సెటప్ తో ఎలా రా గడిపేది? నీ వంక చెప్పుకునే తీసుకెళ్లాలి కదా బయటికి. కొట్టేస్తా మిమ్మల్ని ఇంకా చాలు నాన్న ప్లీజ్. ఇంకా చాలు. నా లైఫ్ నన్ను బతకనివ్వండి. నా తిండి నన్ను తిండివ్వండి ప్లీజ్. మీరు ఇలా బయటకు వెళ్ళి నన్ను తినిపిస్తుంటే అమ్మ ఇంట్లో ఉండడం మానేసింది నాన్న. అది అమ్మకి వంట రాక కొట్టేస్తా మేము. అమ్మ నాతో మాట్లాడడం కూడా మానేసింది. ఇంట్లో తినట్లేదని కొట్టేస్తా నిన్ను. సారీ అమ్మ ప్లీజ్ నాతో మాట్లాడమ్మా. నాకు నాన్న కంటే నువ్వే ఎక్కువ అమ్మా. కానీ నీ చెయ్యి ఇంకా నాన్న చేతిలోనే ఉందమ్మా. ఏ కాలేజ్ ఫీజుకి నాన్న కావాలి, బయటికి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ తో నాన్న కావాలి, బయట బర్త్డే పార్టీ చేసుకోవడానికి నాన్న జేబులో డబ్బులు కావాలి. నాన్నకన్నా నువ్వే ఇష్టం అమ్మా. కొట్టేస్తావా నువ్వు నన్ను? అది ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడ పంపించొచ్చుగా. ఏం వేసుకోవాలంటే అది వేసుకొని ఇవ్వచ్చుగా. నేను దాన్ని జిమ్ కి వెళ్ళమంటే అది పక్కనే ఫుడ్ రెస్టారెంట్ కి వెళ్ళి కుమ్ముతుంది. వేరే వాళ్ళకి చెప్పే ముందు ముందు మీరు చేయొచ్చుగా జిమ్. నేనేం చేసినా మీకోసమే కదా. మీ నాన్నలు ఉన్నారే అసలు అమ్మల్ని కూతుర్ని అర్థమే చేసుకోరు. అదొక అమ్మగా నువ్వు చెప్పకూడదేమో. కూతురికి చెప్పినా ఓకే. యూత్ లా ఫీల్ అవుతున్నారేంటి మీరు కూడా? నేను యూత్ కాదా? ఇంకా ఎంతకాలం మనం ఈ నాన్నతో ఉంటాం? పద మనం వేరే ఇంటికి వెళ్ళిపోదాం. వెతుక్కుంటారా? మళ్ళీ అదే తప్పు చెయ్యం మేము. మేము వెతుక్కో. మేమే హాయిగా ఉంటాం. ఏది పడితే అది తింటాం, ఎలా పడితే అలా ఉంటాం. నాకు ఎంతకాలంగా కోరిక తెలుసా ఇలా వేసుకోవాలని. వెళ్ళొస్తా. నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం. ఎవరైనా సింగిల్ ఉన్నారా? అమ్మా పద. సారీ అండి నన్ను క్షమించండి. మేము ఉండలేమండి. ప్లీజ్ ఏమైనా చేయొచ్చు కానీ బిల్లు కట్టే వాళ్ళు ఎవరు ఉండరు కదా. అందుకని దయచేసి మమ్మల్ని ప్లీజ్ ఇంట్లోనే ఉండండి. నువ్వు చెప్పినట్టే వింటాను అన్న. రేపటి నుంచి జిమ్ కి వెళ్తానే. అలాగే. రండి భోజనం వడ్డిస్తా. 2 క్యారెట్ ముక్కలు కోసి పెట్టారు. అన్ని వెరైటీస్ ఓకే. థ్యాంక్ యూ ఫ్యామిలీ. బాయ్ బాయ్. క్వశ్చన్ 2.0 లో మీరు లాస్ట్ రౌండ్ ఆడబోతున్నారు. జాక్పాట్ రౌండ్. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే అక్కడ పేరెంట్స్ నించొని ఉంటారు, ఈ కర్టన్ పడిపోతుంది, దాని వెనకాల పిల్లలు ఉంటారు. మీరు పిల్లల్ని పేరెంట్స్ ని మ్యాచ్ చేయాలి. ఐదుగురిని నించోబెట్టాక బజర్ నొక్కాలి. నేను ఎన్ని కరెక్టో చెప్తాను, ఏది కరెక్టో చెప్పను. నేను బజర్ దగ్గర నించుంటాను, నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ కలుపు, నేను నీకు చెప్తుంటాను ఒక్కొక్కరిని తీసుకొచ్చి. ఓకే, సో ఎవరు పరిగెత్తాలి, ఎవరు ఇక్కడ ఉండాలి అనేది డిసిషన్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఇలా చేయడానికి మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ, ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ 6,50,000, అది డబుల్ అవుతుంది అంటే మీరు 13 లక్షలు గెలుచుకోవచ్చు. 90 సెకండ్లు మీ అమౌంట్ ట్రిపుల్ అవుతుంది, మీరు 19,50,000 సొంతం చేసుకోవచ్చు. 60 సెకండ్లు మీ డబ్బులు 4 రెట్లు పెరుగుతాయి, 26 లక్షలు మీ సొంతం అవుతుంది. మీరు ఏది తీసుకున్న లాస్ట్ 20 సెకండ్స్ లోపు వరకే బజర్ ఉంటుంది. అంటే మీరు 120 తీసుకున్నారనుకో, నేను 100 వరకే హెల్ప్ చేయగలను, 20 ఇంకా మీరే ఆడాలి. Come on parents, వచ్చేయండి. Curtain down. పిల్లలు వచ్చేయండి. మహాదల్లి మీరెళ్ళి అక్కడ నించోండి, మీరేమో ఇక్కడ నుంచి సలహాలు ఇవ్వచ్చు, 1 లో పెట్టు, 3 లో పెట్టు అని నంబర్స్ చెప్తూ ఉంటాడు తను. సో దట్ యు డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. మీరు 90 సెకండ్స్ కాడుతున్నారు, అమౌంట్ 19,50,000. ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. థాంక్యూ. కర్టన్ అప్. Your time starts now. Random గా తీసుకోరు, తొందరగా టైం అయిపోతుంది. మీరే లాక్కొని రావాలి వాళ్ళని, నంబర్ కూడా చెప్పాలి వాళ్ళకి. నువ్వు వెళ్ళి తీసుకురావాలి. You have to go. తొందరగా తొందరగా. కరెక్ట్ గా ఉన్నాయి అంటే ఓన్లీ 2 మ్యాచెస్ మధ్యలో మిస్ మ్యాచ్ జరిగింది. ఏదో ఒక తొందరగా మార్చండి, మార్చి మళ్ళీ బజర్ నొక్కండి. మీరు ఇటండి, మీరు ఇటండి, ఎల్రా. రెండు మ్యాచెస్ కరెక్ట్. మార్చు, వీళ్ళిద్దరిని మార్చు, వీళ్ళిద్దరిని మార్చు. రెండు మ్యాచెస్ కరెక్ట్. మార్చు, బ్యాక్ బ్యాక్. ఏమంటారు ఈ అమ్మాయి? అది ఇక్కడ ఇక్కడ వీళ్ళిద్దరిని మార్చు. ఒక్క మ్యాచ్ కరెక్ట్. వాట్, మార్చండి మార్చండి తొందరగా, ఇంకా నో మోర్ బజర్స్. మీరు ఒకసారి ఎక్కడారా, టైం అయిపోతుంది. మార్చాం ఆల్రెడీ. లాస్ట్ 4 సెకండ్స్. టైం అప్. జాక్పాట్ కొట్టారా? కొట్టలేదుగా. కొట్టకపోతే ₹1 కూడా రాదు ఇప్పటి వరకు. అదేంటి చెప్పలేదు. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి న్యాయం, ఇదే చెప్పక్కర్లేదు. మీ తాతగారు మీకు చెప్పుంటారేమో అని మేము అనుకున్నాం. మనం చూద్దాం మీరు జాక్పాట్ కొట్టారా లేదా. ఫస్ట్ మ్యాచ్ కరెక్టా రాంగా చెప్పండి మీరిద్దరు. yes. సెకండ్ మ్యాచ్ కరెక్టా రాంగా? మూడో మ్యాచ్ ఇలాగా ఇలాగా. ఆ మూడు కరెక్ట్ అన్నమాట. వీళ్ళిద్దరిని మార్చాల్సిందైతే. ఇది తప్ప మిగిలిన అందరిని మార్చారు మీరు. ఈ మనిషి ముందు చేసిందే మళ్ళీ వెళ్ళిపోయింది రెండో కాంబినేషన్ చేయడానికి. కమ్ ఆన్, ఒక సెల్ఫీ దిగుదాం, వాళ్ళకైనా ఏదో ఒకటి మిగులుతుంది. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకా చెప్పేదే ఉందండి, ఉన్నదంతా తీసుకున్నాక. గెస్ట్ లను ఇలా ఎంప్టీ హ్యాండ్స్ తో పంపిస్తారా? తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఆన్ జీన్స్. మీరు ఎంటర్టైన్ చేశారు. యు ఆల్ ఆర్ ఎంటర్టైనర్స్. ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉండండి. సోషల్ మీడియాలో, టెలివిజన్ లో, మూవీస్ లో, ఎందులో అవకాశం దొరికితే అందులో మేము వాచ్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.